మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కార్తీక మాసంలో ఇది నాలుగవ రోజు. ఈ రోజున వంకాయ, ఉసిరి వంటి పదార్థములను స్వీకరించరాదు. నూనె, పెసరపప్పు వంటివి దానం చేయవలెను. ఈ రోజు మనం పూజించవలసిన దైవ ప్రథమ గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు. ఈ రోజు ఈ మంత్రము జపించినచో చదువు, సద్బుద్ధి, కార్యసిద్ధి వంటివి కలుగునని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఓం గం గణపతయే స్వాహ.